ఎపిసోడ్ టూ నిద్ర ఎందుకొస్తుంది మనకు నిద్ర రావటానికి ఖచ్చితమైన కారణమేంటన్నది ఇప్పటికీ తెలియదు కానీ శరీరంలోని జీవగడియారం కారణమని చెబుతుంటారు ఇది వెలుతురు చీకటిని గుర్తిస్తుంది ముఖ్యంగా వెలుతురు వల్ల కంటిలోని రెటీనా మన మెదడులోని హైపోథలామస్కు సంకేతాలు పంపిస్తుంది ఇది వెలుతురు ఉన్నప్పుడు మెలకువుగా ఉండేలా చీకటి పడితే నిద్ర వచ్చేలా చేస్తుంది మరోవైపు పీయూష నుంచి విడుదలయ్యే మెలటోనిన్ హార్మోన్ కూడా నిద్ర రావటానికి సహాయపడుతుంది బాగా శ్రమ చేసిన తరువాత బాగా ఆటలాడి శరీరం అలసిపోయినా నిద్ర ముంచుకొస్తుంది నిద్రలేమి లక్షణాలు నిద్ర సరిగా పట్టనప్పుడు మానసికంగా శారీరకంగా రకరకాల లక్షణాలు తలెత్తుతుంటాయి ఏకాగ్రత లోపించటం శక్తి తగ్గటం జ్ఞాపకశక్తి తగ్గటం నిస్సత్తువ బడలిక ఆదుర్ద ఒత్తిడి చిరాకు అన్నింటికన్నా ప్రమాదకరమైంది లోపభూయిష్టమైన నిర్ణయాలు తీసుకోవటం రాత్రిపూట వాహనాలు నడిపేవారు కర్మాగారాల్లో యంత్రాలతో పనిచేసేవారు కార్మికుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ఇది ప్రమాదాలకు దారితీస్తుంది రోడ్డు ప్రమాదాలు రాత్రిపూట ఎక్కువగా జరగటానికి ఇదే ముఖ్య కారణం దీర్ఘకాల నిద్రలేమితో కలిగే జబ్బులు నిద్రను ఆపటం చాలా కష్టం ఎందుకంటే ఎన్ఆర్ఈఎం మొదటి రెండో దశల్లో నిద్ర వస్తున్నట్టు మనకు తెలియదు ఒక్కసారిగా ఆవహించేస్తుంది కష్టపడి ఒకరోజు ఆపగలమేమో కానీ తర్వాత అసాధ్యం రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారు వాహనాలు నడిపేవారిలో కొంతకాలం తర్వాత జీవగడియారం మారిపోతుంది ఇది దీర్ఘకాలం కొనసాగితే రకరకాల సమస్యలు ముంచుకొస్తాయి అధిక రక్తపోటు మామూలుగా నిద్రపోతున్నప్పుడు రక్తపోటు తగ్గుతుంది నిద్రలేమితో దీర్ఘకాలం పాటు రక్తపోటు ఎక్కువగానే ఉంటుంది దీని మూలంగా గుండె వైఫల్యం వంటి జబ్బులు పక్షవాతం ముప్పులు పెరుగుతాయి మధుమేహం నిద్రలేమితో ఇన్సులిన్ నిరోధకత తలెత్తుతుంది అంటే కణాలు ఇన్సులిన్కు సరిగా స్పందించవు దీంతో కణాల్లోకి గ్లూకోజ్ చేరుకోదు ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరుగుతాయి ఊబకాయం నిద్ర సరిగా పట్టకపోతే మెదడులో ఆకలిని నియంత్రించే హార్మోన్ల తీరు అస్తవ్యస్తమవుతుంది అందువల్ల ఎక్కువెక్కువగా తింటుంటారు కొందరు రాత్రిపూట చిరుతుళ్లు తినేస్తుంటారు నిద్ర సరిగా పట్టకపోతే తెల్లారి వ్యాయామం చేయటము తగ్గుతుంది ఇవన్నీ బరువు పెరగటానికి ఊబకాయానికి దారితీస్తాయి